మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ చిత్ర కథకు సంబంధించిన ఓ వార్త లీక్ అయింది. నిజానికి ఈ కథ గ్రామీణ నేపథ్యంలో పల్లెలో జరిగే ప్రేమ కథ అయి ఉంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. దాంతో పాటు ఈ సినిమాలో 1985 కాలం నాటి రాజకీయ ప్రస్తావన కూడా ఉంటుందనే విషయం ఈ మధ్యనే బయటకొచ్చింది. అయితే ఈ సినిమా మొత్తం థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందట. హీరో రివెంజ్ డ్రామా సినిమాకి హైలైట్ అట. అయితే మరో సంచలన వార్త ఏమిటంటే, ఈ సినిమాలో సమంత చచ్చిపోతుందని, విలన్ సమంతని అతి దారుణంగా రేప్ చేసి చంపుతారని, తన భార్యను రేప్ చేసి చంపిన వారిని ఒక మూగవాడు ఎలా కనుక్కొని పట్టుకున్నాడా అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో సాగుతుందట ఈ సినిమా. సమంతని పెళ్లి చేసుకోక ముందు పచ్చి తాగుబోతూ, జులాయి తిరుగుళ్లు తిరుగుతూ, ఎప్పుడు గొడవలు పెట్టుకునే చిట్టిబాబు, తాను గొడవ పడిన విలన్లే చిట్టిబాబుపై మిగతా తన భార్య రామలక్ష్మిని హతమారుస్తారట. ఇది పక్క తమిళ సినిమా ఫార్మాట్ లోని ఫ్లేవర్ లా కనిపిస్తుంది. ఇలాంటి రియలిస్టిక్ కథలను మరి తెలుగు వారు అంతగా ఆదరించరు. హీరోయిన్ చనిపోవడం, అలాంటి తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ సమంతను దారుణంగా చంపేయడం అంటే అది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్సే చూడాల్సిందే. మన వాళ్ళు హీరో హీరోయిన్లను తమ సొంత ఇంటి మనుషుల్లా ఓన్ చేసేసుకుంటారు. అలాంటిది స్క్రీన్ పై కారికేదైనా జరిగితే తట్టుకుంటారా అన్నది చెప్పలేం. ఏమో డైరెక్టర్ సుకుమార్ మరి ఈ సాడ్ కథను ఇలా చూపించి ఆడియన్స్ ని కన్విన్స్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.